ఇంత అందమైన చెప్పులు ఇక్కడ అనాథగపడి ఉన్నాయే, అవి నా కళ్ళకేగా ఉండాలి. అవునవునవును, మరి ఏం చేద్దాం వీటిని? నువ్వు ఆదరించబోయా. ఏం చెప్పులు మరి వేడిగా ఉన్నాయి? ఎండలో ఉంటే వేడిగా ఉంటుంది. ఇంకా ముహూర్తం కాలేదు, బయలుదేరుతున్నారండి, రండి. పెళ్లి భోజనం కూడా వేడిగానే ఉంటుంది. సరే వేడిగా ఉండేటప్పుడు లైన్ చేద్దాం. గుంపు తక్కువగా ఉంది, అందరూ టిఫిన్ చేయడం వెళ్ళిపోయారేమో. నేను టిఫిన్ కోసం రాలేదు, నా ప్లానే వేరు. ఈ పిల్లి ఎక్కడికి వెళ్ళి పాలు తాగుతుందో ఏంటో? ఈ పెళ్లి కూతురు రూమ్ ఎక్కడుందో తెలియట్లేదురా. అది ఆ పక్కన ఉంది, తాళమేసింది. నువ్వు కాళ్ళకు పట్టిలు పెట్టినావా? చెప్పులే వేసుకున్నాను. మరి ఎక్కడి నుంచి చెప్పుడు? అది కూడా దుబ్బేద్దామనే. అయ్యో 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 కళ్ళు పీకేస్తాను, నేను మాత్రమే చూడాలి. నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు ఫ్యాన్ తిరగట్లేదు? కరెంట్ పోయినట్టుంది. చెప్పులో టక్కన కొట్టేయడానికి, అది ఆడపిల్ల. ఇంకో అరగంటలో ఆ అమ్మాయికి పెళ్లి జరగబోతోంది. ఇంకో గంట తర్వాత పెళ్లి అయినా పర్వాలేదు, అది నాకు మాత్రమే పెళ్ళం అవ్వాలి. దానికి ఏదైనా దారు ఉంటే చెప్పరా? దానికి ఒకే ఒక దారండి, పెళ్లి కొడుకుని లేపేయాలి. పెళ్లి కొడుకుని లేపేస్తే నాకు దానికి పెళ్లి అవుతుందంట? ఏమయ్యా, ఇదంతా జరిగే పనేనా? ఇది ఎలా జరిగే పనిలో మార్చాలి? తొమ్మిదింటికి ముహూర్తం, ఈ లోపల మీరు వస్తే చాలు, ఏదో చేసేద్దాం. ఇదిగో అతనే పెళ్లి కొడుకు, పనులు ఉంటాయి, ఆ తర్వాత మనం చూసుకోవచ్చు కదా. నైన్ గంట ఉంటుంది, త్వరగా వచ్చేసాయి. నువ్వేం కావు. ఏమయ్యా, పెళ్లి కొడుకు బతికొచ్చానంటే ఏం చేస్తావు? అది చాలా లోతైన బావి, అందులోంచి తప్పించుకుని వచ్చే ఛాన్స్ లేదు. అదే వలగ్ఞం, పెళ్లి కుమారుడు తీసుకురండి. దేవుళ్ళ వచ్చి మీరు కాపాడారు, లేకపోతే ఏమయ్యా ఉండయో. ముహూర్తానికి టైం అవుతుంది. ఇదిగో వచ్చేసా వచ్చేసా. ఏంటి ఆలస్యమైంది? ఏదో గాడిద వచ్చిన బాగా తోసింది. గాడిద దోషం ఉంది, కాళహస్తికి వెళ్ళి పరిహారం చేసుకురా. ఆ సంగతి తెలుసుకున్న పని కాదు. చిరంజీవి సినిమాలో ఫైటింగ్ లో ఏమైందంటే, ఇప్పుడు ఏం చెప్పమంటావు చెప్పు. గురువా, ఈ పెళ్లి చెడగొట్టడానికి 5 సార్లు ట్రై చేసావు, ఒక్కసారి కూడా వర్కౌట్ కాలేదు. నోరు మూసుకుని ఆ అమ్మాయి నెత్తి మీద 4 లక్షలు వేసి మన నోట్లో 4 మెతుకులు వేసి వెళ్ళిపోదాం, ఏమంటావు? దానికోసం మనం వచ్చాం.
ఇష్టం. నువ్వేమంటావమ్మా?